నిన్నటి నుంచి దేశం మొత్తం కోడై కూస్తున్న న్యూస్, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్న న్యూస్ ఏంటంటే టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి తన పదవికి రాజీనామా చేయడం. ఈ రాజీనామా వార్త పెద్ద సంచలనమైంది. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద డిస్కషన్ నడిచింది. ఇక టైమ్స్ నౌ ఏమైపోతుంది అనుకునేవాళ్ళు కొందరైతే, హమ్మయ్యా ఇక శబ్ద కాలుష్యం తగ్గుతుందని అనుకునేవాళ్ళు ఇంకొందరు. మరి ఇటువంటి కాంట్రవర్సీ మ్యాటర్ దొరికితే వరమొదులుతాడా? తనదైన స్టైల్లో అర్ణబ్ గోస్వామి లేని టైమ్స్ నౌ తలకాయ లేని మొండెం వంటిదని, అంతేకాదు టైమ్స్ నౌ ఛానల్ పేరు మార్చి టైమ్స్ దెన్ అని మార్చాలని కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు. కొందరు నెటిజన్లు ఇన్నాళ్ళు అర్ణబ్ అనఫీషియల్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడని, ఇకపై అధికారికంగా ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉందని కొందరు, రతన్ టాటా ఇకపై ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టబోతున్నారని ఇంకొందరు అర్ణబ్పై జోకులు పేల్చారు. మరి అర్ణబ్ గోస్వామి ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.